నిన్నతుడుకు అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో యాక్చువల్లీ వాళ్ళకు గేమ్ రైవలరీ ఉంది. మధ్యలో మీ అందరికీ తెలిసే ఆల్మోస్ట్ 3-4 మర్డర్స్ జరిగింది. ఇంతకుముందుకు డబల్ మర్డర్ ఒకసారి, రాజేష్ అండ్ వన్ మోర్ పర్సన్, తర్వాత అనిల్ది ఒకసారి, ఈ మధ్యలో జైల్లో ఒక మనిషి సూసైడ్ చేశారు, అండ్ దిస్ ఈజ్ ద అనదర్ మర్డర్. సో ఒక్కరు ఇద్దరు సుప్రీమసీ కోసం వాళ్ళు ట్రై చేస్తే దాని మీద జరిగింది. దీనిలో పోలీస్ తరఫు నుంచి ఇద్దరు మీద పీడిఎక్ట్ చేయడం జరిగింది. ఆ పీడిఎక్ట్లో దీని మీద ఒక సంవత్సరం వరకు అక్యూజ్డ్ మన చిట్టిమాము జైల్లో ఉండి వచ్చారు. అలాగే ఈ మొహమ్మద్ కాసిం డిసీజ్డ్ ఉన్నారు, ఆయన మీద కూడా పీడిఎక్ చేయడం పెట్టడం జరిగింది. బట్ హైకోర్టులో అది స్ట్రక్ డౌన్ అయింది డ్యూ టు సమ్ రీజన్స్, అండ్ సో దానివల్ల ఆల్మోస్ట్ మంత్ అండ్ హాఫ్ బ్రేక్ ఈయన బయటికి వచ్చారు. సో అప్పుడు రైవల్ గ్యాంగ్స్ ట్రై చేయడానికి ప్రయత్నం కూర్చో. సో దే ఆర్ బీన్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ టు ద కోర్ట్. దీనిలో చిట్టి బాబు అలియాస్ చిట్టి మామ ఒకరు, దెన్ మధుసూదన్ రావు, సతీష్, దెన్ వినోద్ కుమార్ రెడ్డి, రేహాన్, హేమంత్ కుమార్ అండ్ శ్రీనివాసు. సెవెన్ మెంబర్స్కి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం దీనిలో రింగ్ లీడర్ అంటే చిట్టి మాము, ఆయన మొత్తం ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన వీళ్ళు అందరూ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా, ఏం చేయాలా, ఎక్కడ చేయాలా చెప్పారు. యాక్చువల్లీ ఆ రోజు చూస్తే ఆయన మన పేరు వీళ్ళు యాక్చువల్లీ ఎవరిద్దుకు మర్డర్ చేయడానికి బత్తిన మురళి, ముందుగా ఆయనకు మర్డర్ చేయడానికి చూశారు వాళ్ళు. బత్తిన మురళికి అక్కడ రిక్కి చేసిన తర్వాత చూస్తే ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. తర్వాత అక్కడ క్రౌడ్ ఉన్న వల్ల చేయలేదు. తర్వాత ఈ సైడ్ వచ్చి అక్కడ నుంచి మొహమ్మద్ కాసిం మీద రిక్కి చేసి దాడి చేశారు. దీనిలో ఇనిషియలీ మధుసూదన్ రావు పిస్టల్ నుంచి, దేశీ పిస్టల్ ఉన్నాయి దాని నుంచి, ఇది ఉన్నాయి దీని నుంచి, దిస్ బేసికలీ ఫైర్ చేయడానికి చూశారు ఈ పిస్టల్ నుంచి. యా సో ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్, నో నో ఇష్యూ, ఫార్చునేట్లీ ఈ పిస్టల్కి ఫైర్ చేసేటప్పుడు ఈ పని చేయలేదు. సో దానివల్ల మిగతా వాళ్ళు దిగేసి ఒక ఆటోలో, తర్వాత ఒక టూ వీలర్స్ మీద బైక్ మీద వచ్చారు. దిగి వాళ్ళు ఫైవ్ మెంబర్స్ కత్తీస్తో వాళ్ళు హేక్ చేశారు. బేసికలీ నేక్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మీద హేక్ చేసి అక్కడే చంపేశారు. అక్కడ నుంచి దే హావ్ గోన్ టు డిఫరెంట్ ప్లేసెస్. దానిలో కొంతమంది వీళ్ళకు సహాయం కూడా చేశారు, కొంతమంది డబ్బు ఇచ్చారు, కొంతమంది ఈ పిస్టల్, ఈ పర్టికులర్లీ A7 మీకు ఆల్రెడీ ఇచ్చాము, ఈ శ్రీనివాసు ఆయన పిస్టల్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని హైడ్ చేశారు. అండ్ హీ హ్యాజ్ గివన్ దెమ్ మనీ ఆల్సో, అనకాపల్లి నుంచి ఎవరి దగ్గర నుంచి మనీ తీసుకొని వీళ్ళకు ఇచ్చారు. సో టు హ్యావ్ సమ్ మనీ విత్ దెమ్ వెన్ దే ఆర్ మూవింగ్ అరౌండ్ ఫ్రమ్ ద పోలీస్ క్లచెస్, టు ఎస్కేప్ ఫ్రమ్ ద పోలీస్ క్లచెస్. సో కాకినాడ పోయారా, కాకినాడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ పోయారా, మళ్ళీ వచ్చేప్పుడు విన్ ద ప్లానింగ్ వీ హాట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అరెస్టెడ్ దీస్ ఫెలోస్. దీనిలో
రిమైనింగ్ పీపుల్స్ లో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ స్టిల్ గోయింగ్ ఆన్ ద లింక్స్ విల్ హ్యావ్ టు బి ఎస్టాబ్లిష్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ దే హ్యావ్ టేకన్ లిక్కర్ అండ్ వేర్ ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ మూవ్ అరౌండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కమిషన్ ఆఫ్ ఆఫెన్స్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్ ప్రాబ్లీ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ మోస్ట్ లైక్లీ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విల్ బి కంప్లీటెడ్ అండ్ రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో విల్ see that they are being arrested and remanded. So that's all from our side so far. I would like to ask inka almost 6 or 7 members inka untaru kachithanga danlo actually field lo unna vallu kaagunda kontha mandi weapons procure cheyadaniki deeniki help chesaru kattilu ichina vallu unnaru tarvata weapons tarvata koncham evidence ki screen chesaru kontha mandi వాళ్ళు బట్టలు ఉన్న వీళ్ళకు దాచిపెట్టారా లేకపోతే బ్లడ్ స్టెన్స్తో ఉన్న బట్టలకు కొంచెం వాళ్ళు దాచిపెట్టారు సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మనం వాళ్ళు చూస్తున్నారు అండ్ ప్రాబ్లీ షార్ట్లీ విల్ బి కంప్లీటింగ్ ఆల్ దోస్ థింగ్స్ అండి దేర్ వీ హ్యావ్ టు వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చెప్పిస్తానండి ద సోర్స్ యాక్చువల్లీ దీని మీద వర్కౌట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ బికాజ్ రౌండ్ క్లియర్ కదా.